అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ప్రజన్న కార్తికేయ ఛానల్ అండి నా పేరు మాధవి అండి నేను ఈరోజు రసం ఎలా చేయాలో చేసి చూపిస్తానండి దానికోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి ఒక టమాటా తీసుకున్నానండి అలాగే కందిపప్పు జీలకర్ర మిరియాలు ధనియాలు ఇవన్నీ పౌడర్ కోసం అండి అలాగే తెల్లగడ్డ అండి కరేపాకు అండి ఇవి ఈ రసానికి కావాల్సినవి ఇలా చేసుకుంటే అండి హోటల్ స్టైల్లో రసం ఏ విధంగా మంచి సువాసన వస్తుందో అట్లా వస్తుందండి రసము పెళ్లి భోజనాల్లో వేస్తారు కదండి రసము ఆ విధంగా మంచి స్మెల్ వస్తుందన్నమాట ఫస్ట్ చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని అలాగే టమాటాని కట్ చేసి వేసుకోవాలండి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక చిటికెడు పసుపు వేసుకోండి వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 5 సెకండ్లు అలాగా మరగనివ్వండి మరగనివ్వాలి ఈ విధంగా మరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకోండి ఇప్పుడు కందిపప్పు జీలకర్ర మిరియాలు అలాగే ధనియాలు వేయించుకోవాలండి లైట్గా ఒక 6 స్పూన్ల వరకు కందిపప్పు తీసుకున్నానండి అలాగే జీలకర్ర అండి జీలకర్ర ఒక 2 స్పూన్లు వేసుకోండి నిండుగా జీలకర్ర ఒక 2 స్పూన్లు వేసుకోండి అలాగే మిరియాలు ఒక స్పూన్ అండి ధనియాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ వేసుకొని ఒక 2 సెకండ్లు వేయించుకోండి ఒక 2 సెకండ్లు వేయించుకుంటే చాలండి అట్లా వాటర్ పోయేంత వరకు అలా వేయించుకొని పక్కకి తీసుకొని పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు దాంట్లోనే తాలింపు పెట్టుకుందామండి చారుకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు వేసుకోండి కొంచెం ఒక చిన్న స్పూన్తో ఆవాలు వేసుకోండి అలాగే ఎండుమిర్చిని దంచి వేసుకోండి దంచి వేసుకుంటే మనము మెదుపుకోవాల్సిన అవసరం ఉండదండి లేకపోతే తుంచైనా వేసుకోండి అలాగే తెల్లగడ్డ దంచి వేసుకోండి అలాగే కరేపాకు వేసుకోండి ఇవి బాగా మాడ వేగన అవసరం లేదండి ఊరికే అలాగా ఒక గెంటితో అలా తిప్పి ఈ రసం దాంట్లో పోసేసుకోవాలండి దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి బాగా పిసకాలండి పిసికి ఆ పిప్పంతా తీసేసి ఈ రసం దాంట్లో వేసుకోండి ఆల్రెడీ పసుపు ఉప్పు దీంట్లో వేసేస్తున్నాము బాగా ఈ విధంగా పిసుక్కొని దాంట్లో వేసేసేయండి దీంట్లో వేసేసి ఇవంతా బాగా పిసకాలండి ఈ కరేపాకు ఎండుమిర్చి తెల్లగడ్డ అన్నీ కూడా మళ్ళీ ఈ పోసిన వాటర్లో బాగా పిసకండి ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి తర్వాత తెల్లుతుంది అన్నప్పుడు బుడగలు వస్తుంటాయి కదండి అప్పుడు పౌడర్ వేసుకోండి ఒక 2 స్పూన్లు పౌడర్ వేసుకోండి ఓకేనా ఈ లోపల మనము పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం చూడండి మనం వేయించుకునే చల్లారిపోయాయి కదా చల్లారిన తర్వాత పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టుకోండి 15 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటుందండి
బయట పెడితే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా బుడుగులు వస్తూ తెలుతున్నప్పుడు ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి. మంచి సువాసన వస్తుందండి ఈ పౌడర్ వేసుకున్నాక రసము. ఇలాంటి టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఊరికే ఒకసారి అలా తెల్లనివ్వండి చాలు, బాగా మరగని అవసరం లేదండి. ఊరికే అలా తెల్లితే చాలు చారు. రెండు స్పూన్లు వేసుకున్నాను ఈ స్పూన్తో. ఊరికే అలా తెల్లనిచ్చి ఆఫ్ చేసేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రసం రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. వాసన పోకుండా ఉండటానికి మూత పెట్టాలండి. చూడండి డిష్ అవుట్ చేశాను, చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా రసం చేసుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.